అనిద్ర సాధ్యం అద్వితీయం. ఇంకొకళ్ళ గవర్తి సాధ్యం కాదు. కారణదేవులు మోదీ మహాశయుడు ఆ కార్యక్రమాన్ని స్వీకరించారు. చివరి వరకు ఆయన విజయం సాధించేంత వరకు ఆయన శ్రమించారు. అందుకు ఆ శ్రీరామచంద్రుడు అన్ని విధాలుగా సహకరించాడు. రమయతే ఇతి రామ, ఆనందింపజేసేవాడు రాముడు. ఎక్కడైతే ఆనందం తాండవిస్తుంటుందో అక్కడ రాముడు ఉంటాడు. సీతాదేవి యోగమాయ, శ్రీమన్నారాయణుడే శ్రీరాముడు. శ్రీ మహాలక్ష్మి యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం దిగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే సం చతుష్పదే ఓం శాంతి 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 అని ఉపనిషత్తులు వేదాల్లో చెప్పిన శాంతి మంత్రం. ఇదేమిటంటే చతుష్పాతుడు అంటే మానవేతర జీవుడు, మానవుడు అందరి సుఖంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఆటంకం రాకూడదు. ఆపదామ భర్తార దాతార సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అలాంటి శ్రీరామచంద్రుడు అందరికీ ఆనందం కలిగించాలి. ఆ శాంతి అనేది అందరినీ ఆవరించాలి. తత్సమయో రావిణి మహే అంటే ఆ శాంతి మన అందరినీ ఆవరించాలి. మన మనసులో శాంతి ఉండాలి, చుట్టూ ఉండాలి. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక శాంతి దీనికి నిరాటంకంగా కలుగుతూ ఉండాలి. ఆ గాతుం యజ్ఞాయ, యజ్ఞం అంటే ఆరాధన. ఆ భగవంతుడిని మనం ఆరాధిస్తున్నాం. గానం ఇప్పుడు ప్రత్యేకంగా వాగ్రూపమైన సేవ జరిగింది. అద్భుతంగా గానం చేశారు. అది విశేషమైన వాగ్రూప సేవ. ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో ఉంటుంటాయి. తర్వాత మన రామ హరే కృష్ణ ప్రత్యేక నామ సంకీర్తనం ఉంటుంది. కర్షయతే ఇది కృష్ణ, శిష్టజన్లను ఆకర్షించడం, దుష్టజన్లను వికర్షించడం, అలాంటి శక్తి కలిగిన వాడే శ్రీకృష్ణ పరమాత్మ. అది ద్వాపరయుగంలో పరిపూర్ణ అవుతారు. ఇలాంటి రామ కృష్ణ ఆ రెండు కూడా అద్భుతమైన ఒక మంత్రాలు. ఉపనిషత్తుల్లో ఒక విశేషమైన ఉపనిషత్తు ఉంది, అది కలి సంతరణ ఉపనిషత్తు. కలి సంతరణ ఉపనిషత్తు. కలి దోషాలు రాకుండా ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు ఏముండవు. కరెంటు వేదమంత్రాలకు స్వరాలు ఉంటాయి. ఉదాత్త అంటే పైకి చెప్పడం, అనుదాత్త అంటే కిందికి చెప్పడం, స్వరిత అంటే సమానంగా ఉండడం, ఇలాంటివేమి ఉండవు అన్నమాట. అంగజాస కరంజాసాలు ఉంటాయి, అవి ఉండవు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నిద్రపోతూ కూడా స్మరించుకునే అద్భుతమైన మంత్రం బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఈ మంత్రాన్ని వ్యాప్తి చేయండి అని చెప్పేట ఋషులందరికీ కూడా. ఆ వ్యాప్తి చేసిన మంత్రమే హరే రామే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఇది అందరికీ చెప్పి తెలిసిన శ్లోకమే. అనుష్ఠు ఛందస్ అంటారు. ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం ఆ శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. సులభంగా చదువుకునే మంత్రం. దీనికి అశౌచం అనేది, జాతశౌచం, మృతాశౌచం ఏవి ఉండవండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చు. అద్భుత మంత్రం బ్రహ్మదేవుడు మనకిచ్చాడు. అలాంటి ఆ మంత్రంలో రెండే పదాలు మనకి, హరి రామ కృష్ణ. మూడు పదాలు, రామ కృష్ణ ఆవృత్తుంటాయి. హరి అంటే హరి అంటే శ్రీకృష్ణ పరమాత్మ, ఆ శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో రాముడు గాను, ద్వాపరయుగంలో కృష్ణుడు గాను అవతరించడం. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఒక్కొక్క పదాన్ని 4 సార్లు ఆవృత్తి చేస్తూ ఇచ్చారు. అటువంటి అద్భుతమైన మంత్రం కలి సంతరణ ఉపనిషత్తు. తప్పకుండా మనం అందరం జపిస్తూ ఉండాలన్నమాట. దానివల్ల కలి దోషాలు మనం ఆవరించవు. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది, అందరం ప్రశాంతంగా ఉంటాం. అక్కడ ఎక్కడైతే ఈ సంకీర్తనం జరుగుతుందో అక్కడ భగవంతుడు మనకి పక్కనే ఉంటుంటాడు. ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి వాస్తవారి పరిపూర్ణ లోచనం మానవ రాక్షసాంతకం అని చెప్పారు. ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ అదృశ్యంగా ఆనేశ్వరం ఉంటారు. అక్కడ పక్కనే ఉంటుంటారు, అదృశ్యంగా ఉంటారు, మన అనుసారా రక్షిస్తుంటారు. రామనామ సంకీర్తనం కానీ కృష్ణనామ సంకీర్తనం కానీ ఆటంకాలు కలిగించేవాళ్ళు కూడా ఎవరున్నా కూడా వాళ్ళని దూరంగా పంపించేస్తాడు ఆయన, ఆ స్వామివారు అదృశ్యంగా వాడు. అలాంటి స్వామివారి యొక్క దివ్యానుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుంటుంది. ఆయన 7 చిరంజీవులు ఉన్నారు. 7 చిరంజీవులు ఆనేశ్వరం ఒకరు. అశ్వత్థామ బలివ్యాసో హనుమాన్ జాంబవాస్త కృప పరశురామస్య సప్తయితో చిరజీవిన. వాళ్ళకి ప్రళయం వచ్చినా కూడా వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇప్పటికీ ఆంజనేయ స్వామి వారు, అశ్వత్థామ, వ్యాసుల వారు, బలిచక్రవర్తి, కృపుడు, కృపాచార్యులు, అలాగే ఈ మహానుభావులందరూ కూడా, పరశురాముల వారు, వీళ్ళందరూ ఉంటారు. ఎప్పుడు ఉంటూనే ఉంటారు వాళ్ళు.
ఈ మధ్య చారిత్రక పరిశోధకులు హిమాలయాల్లో సంచరిస్తున్న పెద్ద పెద్ద పాదాలు కనిపిస్తే ఏమిటని పరిశోధించారట. అవి అశ్వత్థామ పాదాలను వాళ్ళు గ్రహించారు. ఇంకా ఇలా అనేక విశేషాలు మనకు పురాణాల్లో ఉన్నాయి. మనకు తెలిసింది కొంత, తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. అలాంటి విశేషమైన కార్యక్రమంలో భాగంగా జగన్నాథ సేవా సమితి వాళ్ళు ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 108 దేవాలయాల్లో 108 సంకీర్తనలు చేస్తూ ఇది 54వ సంకీర్తన సగమయ్యే అనమాట. మిగతా సగం నెమ్మదిగా పూర్తి చేస్తారు, దానికి స్వామి సిద్ధిస్తారు. ఇంకోటి ఏంటంటే నామ సంకీర్తన ఉన్న చోట కామక్రోధ లోభ మోహ మలమాసులు దగ్గరికి జరగ దగ్గరికి రావు. ఈ ఆరింటిని కూడా ఆసురి శక్తులు అంటారు. కామ క్రోధ లోభ ఇవి వస్తే మనిషిలో రాక్షస లక్షణాలు వచ్చేస్తాయి. అలా కాకుండా సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా తత్వాలు ఉంటే అక్కడ దైవీతత్వం దైవీ గుణాలు ఉంటాయి. దైవీ గుణాలు ఉన్న చోట ఆదరణ ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. ఆసురి గుణాలు ఉన్న చోట తమ్మగుణం అజ్ఞానం ఉంటుంది. అదే అజ్ఞానాన్ని మనం దగ్గరికి రానివ్వకుండా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైన మంత్రమే రామ మంత్రం. ఓం రామ్ శ్రీ రామాయ నమః అష్టాక్షరి మంత్రం అండి. ఓం రామ్ శ్రీ రామాయ నమః ఇప్పుడే చూడవచ్చు. ఓం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ నమః ఇది కృష్ణ మంత్రం, అద్భుతమైన మంత్రాలు. ఓం రామ్ శ్రీ రామాయ నమః, ఓం రామ్ శ్రీ రామాయ నమః, ఓం రామ్ శ్రీ రామాయ నమః అష్టాక్షరి మంత్రం. ఓం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ నమః, ఓం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః, ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఈ రెండు మంత్రాలు చాలు. ఈ రెండు మంత్రాలు కొంచెం చదవడానికి కష్టమవుతుంది. ముందు ఓంకారం తర్వాత నమః ఇవన్నీ చెప్పడానికి కష్టమవుతుంది అనుకుంటే సులభంగా ఉంది కదా మనకి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఇంతకు మించిన మంత్రం ఏది లేదు. కలి సంతరణ మంత్రము, కలి దోషాలు రాకుండా రక్షించే మంత్రం. అలాంటి మతజపంలో భాగంగా భగవన్ నామ సంకీర్తన ఇప్పుడు జరగబోతుంది కదా. ఇప్పుడు మనకు విశిష్టాధిని కూడా అతను కూడా రాబోతున్నారు. చివర ఇంకొక విషయం, ముఖ్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అనుకుంటుండగానే వర్షం ప్రారంభమైంది. వరుణదేవుడు అనుగ్రహం ఏంటంటే ఎక్కడ భగవన్ నామ సంకీర్తన ఉందో అక్కడ ఆడేస్తాయి. మన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం కాకుండా ఆశాంతం దిగ్విజయంగా జరుగుతుంది. అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కనిపిస్తుంది అండి. ఆకర్ష అయితే వికర్ష అయితే శ్రీకృష్ణ సజ్జనులను ఆకర్షిస్తాడు, ఆయన దుర్జనులను వికర్షిస్తాడు, వేడి పంపిస్తాడు. అంతేకాదు దుర్జనులు ఎవరు రాలేరు ఇక్కడ, సరిహద్దులోకి కూడా రాలేరు. సజ్జనులు మాత్రమే ఉన్నారు స్వచ్ఛంగా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, స్వచ్ఛంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చయత్వం, నిశ్చయత్వే జీవన్ముఖిని. చక్ర భగవత్పాదు చెప్పిన అద్భుతమైన శ్లోకం ఇది. ఎక్కడైతే ఇది మన సత్సంగం, అందరం సజ్జనవారు ఒకటనుకుంటున్నాం. ఇది ఈ సత్సంగం ఉన్న వల్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది. అంటే దోషాలు ఏమీ కాకుండా మనం వాటి నుంచి దూరంగా ఉంటాం. నిస్సంగత్వే నిర్మోహత్వం. అలా నిస్సంగత్వం ఏర్పడితే అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానం ప్రాప్తిస్తుంది, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఆ నిర్మోహత్వం వల్ల నిశ్చయతత్వం ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతతో ధ్యానం చేస్తే అన్ని రోగాలు తొలగిపోతాయి. అలా ఏకాగ్రత చేసినప్పుడు అదే నిశ్చయత్వంలో జీవన్ముక్తి లభిస్తుంది, అంటే మోక్షం. ధ్యానం వల్ల రాహిత్యమైనటువంటి